2020 మే మాసం గుర్తున్నంత వరకు మేలో ఢిల్లీలో మొదలుపెట్టిన రచ్చబండ కార్యక్రమం అప్పటి నుంచి 99% ఢిల్లీలో, అడప దడప హైదరాబాద్లో, హైదరాబాద్ నుంచే ఇవ్వటం జరిగింది. కానీ నా నియోజకవర్గం నుంచి ఇప్పుడు దాకా ఇవ్వటం జరగలా. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఇక్కడికి రావటం జరగలేదు. చాలామంది ఆశ్చర్యంగా కూడా ఉంటుంది, ఎంపీ నియోజకవర్గానికి రాకుండా భారతదేశ చరిత్రలో ఇన్ని రోజులు ఉండటం, ఇన్ని సంవత్సరాలు ఉండటం ఎప్పుడైనా జరిగిందా? నేను వెరిఫై చేశా, ఎప్పుడు ఎవరికి కూడా నాకు వచ్చిన పరిస్థితి రాలా. ఇవాళ అఫ్కోర్స్ ఇది అందరికీ తెలిసిన సంగతి అయినా నా నియోజకవర్గం నుంచి నేను కండక్ట్ చేస్తున్న మొట్టమొదటి రచ్చబండ ఇదే కాబట్టి దీని మీద నేను కొంచెం ఫోకస్ చేసి ఎంఫటిక్గా చెప్పాలనుకున్నా. కారణాలు అందరికీ తెలిసినప్పటికీ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే మరి నేను ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని సరిదిద్దాలనే ప్రయత్నంలో ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నాన్ని మరి వాళ్ళకు వాళ్ళు నియంతలుగా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాము అన్న ఒక ప్రాథమిక సూత్రాన్ని కూడా మర్చిపోయి నియంతలాగా వ్యవహరించారు. నేను మీ అందరికీ తెలిసిందే, నేను ఫస్ట్ డిఫర్ అయింది 2020 ఫిబ్రవరి మాసంలో వెంకటేశ్వర స్వామికి భక్తులు ఇచ్చిన, ఎన్నో ఎన్నాళ్ళుగానో భక్తులు ఇచ్చిన భూముల్ని అమ్మేయాలి అని ఆలోచన వస్తాయి దేవస్థానం వాళ్ళకి. అంతకు మునుపు దేవస్థానం అటువంటి ప్రపోజల్ ఒకసారి ఆలోచిస్తే అక్సెప్ట్ చేసిన వాళ్ళే అధికారంలోకి వచ్చి అమ్మేయాలి అని చెప్పి ఏదో పప్పు బెల్లాలకు అమ్మేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటే, భక్తులు ఇచ్చిన భగవంతుడికి ఇచ్చిందని నమ్మటం తప్పు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి వారికి కోపం వచ్చింది, దీవో రద్దు చేశారు తప్పనిసరి పరిస్థితుల్లో, కానీ కోపం వచ్చింది. అలాగే ఇసుక మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో లారీ 12,000 రూపాయలకి పెరిగితే జనం దగ్గోలు పెట్టారు. అటువంటిది 40,000 రూపాయలకు కూడా రికమెండ్ చేసినా కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కార్మికులు అంటే ఒక్క మేసనరీ కార్మికులే కాదు, మేసనరీ అవ్వకపోతే కార్పెంటర్ పని ఉండదు, ఎలక్ట్రీషియన్కి పని ఉండదు. సో భవన నిర్మాణ కార్మిక రంగానికి చెందిన అందరికీ కూడా పనులు లేకుండా అయిపోతున్నారు. మనం ఇసుకేమో పక్క రాష్ట్రాలు కమ్మేసుకుంటున్నాం, ఇక్కడేమో రేట్ పెంచేసాము, ఎక్కడికక్కడ దోచుకుంటున్నారు. పార్టీ మళ్ళీ తిరిగి రాదు, ఇది మంచిది కాదు, ప్రభుత్వం ఈ విధానం ఆపాలి అని చెప్పి చెప్తే కోపగించుకుని ఇక్కడ ఎమ్మెల్యేలతో నన్ను ఇట్టించి నా దిష్టిబొమ్మను తగిలెట్టి నా మీద తప్పుడు కేసులు పెట్టి అప్పుడే నేనేదో కొన్ని వర్గాల మధ్యన తెచ్చి పెడుతున్నాను, కొన్ని కులాల మధ్యన తెచ్చి పెడుతున్నాను, ఇలా రకరకాలుగా మాట్లాడి కేసులు పెట్టి నాకు ఒక నోటీస్ ఇచ్చారు, నిన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు అని నోటీస్ ఇచ్చారు. ఆ రోజు నుంచి మరి నేను నియోజకవర్గానికి వస్తాను అంటే 3-4 పోలీస్ స్టేషన్లో 3-4 సిమిలర్ కంప్లైంట్లు ఇవ్వటం, వస్తే అరెస్ట్ చేస్తారని చెప్పి చెప్పడం. నేను ఢిల్లీలోనే ఉంటూ వచ్చా. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్లో నాకు కరోనా వచ్చినట్టుగా అనుమానం వచ్చి హైదరాబాద్ వచ్చా. నిజంగానే కరోనా వచ్చింది. ఆ కరోనా తగ్గి సమయంలో నా పుట్టినరోజు వచ్చింది 2021 మే. నా మీద ఒక తప్పుడు కేసు, రాజద్రోహం కేసు పెట్టి నన్ను ఇంట్లో ఉన్నవాడిని అమాంతంగా లేపుకెళ్ళి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఆ రోజు రాత్రి దారుణంగా కొట్టి ఆ కొట్టి సంఘటనని
సెల్ ఫోన్లో చూసి ఎంజాయ్ చేశారు. ఆ ఎంజాయ్ చేసినప్పుడు కూడా మరి ఒకటి అలా వ్యక్తులు పక్కన ఉండి చూసిన వాళ్ళు కూడా సరే ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీ విరాయించినట్టుగా ఇవాళ పేపర్లో చూసాం. ఆ విషయాన్ని చివరిలో వస్తా. సో ఇలా సంఘటనల మీద సంఘటనలు, హింసాకాండలు, సరే నేనేదో భగవంతుడు లేవన్నా, ఎవరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మార్నింగ్ భోజన మంటలో తర్వాత పవన్ కళ్యాణ్ గారు వారు అందరూ కూర్చున్న మీటింగ్లో చాలా స్పష్టంగా అప్పుడు జరిగిన దాని గురించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పారు. ఆ సమయంలో ఆయన అందించిన సహకారం నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఒక కుటుంబ సభ్యుల ఆయన చూసుకున్నారు. అదే విషయాన్ని మళ్ళీ ఈరోజు సంక్రాంతి సందర్భంగా కూడా ఆయన తిరిగి స్మరణ తెచ్చుకొని అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరొక్కసారి వారికి నా భోగి సంక్రాంతికి శుభాకాంక్షలతో పాటు ఆ హృదయపూర్వక కష్టంలో ఎవరన్నా ఉన్నప్పుడే మరి మనకి ఆ మనిషి ఎవరు సహాయం చేశారో మంచి రోజుల్లో అందరూ మమతా ఉంటారు. కష్టం వచ్చినప్పుడే నీకోసం నిలబడేవాడే నిజమైన ఆత్మబంధువు. ఆ రకంగా ఆయన నాకు ఎంతో సహాయం చేశారు. వారికి నేను ఎప్పుడూ కృతజ్ఞ ఉంటాను. అలాగే ఇంకా తర్వాత నన్ను ఇక్కడ ఈ ఊర్లో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ అత్యంత భారీ స్థాయిలో జరిగినప్పుడు కూడా నా ఇంటికి కూతవేడు దూరంలో 1/2 కిలోమీటర్ దూరంలో ఫంక్షన్, ఇటుపక్క 1/2 కిలోమీటర్ దూరంలో విగ్రహావిష్కరణ ఉంటే కూడా నన్ను రానివ్వలేదు. ఏదో రకంగా రాక్షకుడిగా అయినా రావాలి అనుకుంటే మరి రైళ్ళు అవసరమైతే భోగి దగ్ధం చేస్తారని చెప్పి కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సరే కొంచెం తగ్గుందాంలే అని చెప్పి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోతాం. ఇదంతా కూడా ఎస్ ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఉదయం చెప్పారు. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజలు, మెజారిటీ ప్రజలు అర్థం చేసుకున్నారు ఎందుకు నేను రాలేకపోయాను అనేదాన్ని. కానీ అర్థం చేసుకోలేని వారు కొందరు ఉంటారు. అర్థం చేసుకున్నట్టు మాట్లాడే వాళ్ళని మనం ఏం చేయలేము. కానీ అర్థం కాని వాళ్ళ కోసం అర్థమయ్యేలాగా నా ఊర్లోని వచ్చిన తర్వాత ఈ రచనలో నేను క్లారిఫై చేయాలి అనేదే నా ప్రధాన ఉద్దేశం. రాలేకపోయినందుకు నాకెంతో బాధగా ఉంది. నా సొంత ఊరు నేను రాలేకపోయినందుకు మధ్యలో 3 సంక్రాంతుల్లో వస్తగా కూడా, అంటే నేను ఎంపీ అవక ముందు నుంచి కూడా సంక్రాంతికి నా చిన్నతనం నుంచి రావటం ఆనవాయితీ. ఎంపీ అయిన తర్వాత నేను రెగ్యులర్గా వచ్చే నా ఊరికి కూడా నేను రాలేకపోయా. మా నాన్నమ్మ గారు కాలం చేస్తే కూడా నేను చనిపోయినప్పుడు కానీ సంవత్సరకానికి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నా. నా స్వయంగా మా నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు కానీ కనీసం ప్రథమ వర్గానికి కానీ కూడా నేను ఇక్కడికి రాలేని పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది. కాబట్టి నేనంటూ ఉండాలి. కనుక నేను ఏదన్నా అనుకున్నది చెయ్యాలి అంటే అసలు నేనంటూ ఒకరిని ఉండాలి కనుక మరి వీళ్ళు ఎంతకైనా తెగించే బ్యాచ్ కనుక నేను సంయమనం పాటించి అందరికీ టెలిఫోన్లో అందుబాటులోనే ఉంటూ ఏ గ్రామానికి ఏది కావాలన్నా నా వంతు నా ఎంపీ రాష్ట్రానికి కానీ లేదంటే ఇంకేదన్నా చేయగలిగా నా వంతు నేను చేస్తూనే ఉన్నా. 2 నియోజకవర్గాలు తప్ప అంటే ఆచంట్లో ఆ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఒక్క పని కూడా ఏ నేను
ఆల్మోస్ట్ 1 crore ఫండ్స్ సత్యనారాయణ గారు జీతాన్ని సత్యనారాయణ గారు అడిగి వేస్తే ఏది జరగడానికి వీల్లేదని చెప్పి కలెక్టర్లనే బయటపెట్టి ఒక్క పని కూడా జరగనుంది. అలాగే ప్రసాదరాజు మరి ఈ రాజులిద్దరూ మరి ఎందుకనో ఇంకో రాజు ప్రజలకి ఏమీ చేయకూడదని అనుకున్నారో ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు. మరి అదే భీమవరం మరి అదే పార్టీకి చెందిన గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారు, అక్కడ కొట్టు సత్యనారాయణ గారు ఉన్నారు, వారు ఇప్పుడు